హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మోడీ కేర్ మార్నింగ్. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. సో మోదీ కేర్లో ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో దాని పేరే మోదీ కేర్ స్టడీ క్లీన్ అండి. సో మోదీ కేర్ స్టడీ క్లీన్ అంటే ఏమంటే ఫ్లోర్ క్లీనర్. సో సాధారణంగా మనము ప్రతి ఒక్క ఇంట్లో మనం ఏం చేస్తామంటే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటాం. అది ఏం చేస్తామంటే, సో అది పెనల్ కావచ్చు, సో లైజాల్ కావచ్చు, మనం ఏం చేస్తామంటే ఇండ్లు క్లీన్ చేస్తాం. సో ఇండ్లు దేనికోసం క్లీన్ చేస్తామంటే, సో ఆరోగ్యంగా ఉంటా ఇండ్లు బాగా శుభ్రంగా ఉంటే, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనే ఉద్దేశంతో క్లీన్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం వాడే విధానం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక మన ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటాం, పెనాయిల్ కావచ్చు, లైజాల్ కావచ్చు. కానీ నేను ఈరోజు మీకు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ గురించి నేను పరిచయం చేయబోతున్నాను. దాని పేరే స్టడీ క్లీను. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థ ఉంటుంది, దాంట్లో మనకు క్లీన్ చేసే వస్తువులలో పెనాయిల్ కావచ్చు, లైజాల్ కావచ్చు 5% BKC అనేది ఉంటే, సో ఎటువంటి వైరస్ అనేది కూడా అది క్లీన్ చేస్తుంది, బ్యాక్టీరియాని కూడా క్లీన్ చేస్తుంది. బ్యాక్టీరియా మనకు కనపడుతుందా అంటే, సో బ్యాక్టీరియా మనకు కనపడదు. జస్ట్ మనం బ్యాక్టీరియాని ఎలా క్లీన్ చేస్తుంది, సో మోదీ కేర్లో ఉన్న ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, సో అలాగే బయట మనకు ఉన్న ప్రోడక్ట్ ఎలా మనకు క్లీన్ చేస్తుంది అనే విషయం మీద మీరు డెమో లైవ్గా చూడొచ్చు. సో 2 గ్లాసెస్ ఉన్నాయండి ఇక్కడ. సో 2 గ్లాసులు నేను వాటర్ వేస్తున్నాను. సో 2 గ్లాసులు వాటర్ వేసాం కదా. సో బ్యాక్టీరియా మన అనేది మనకు కనపడదు. సో ఇదేమంటే ఉజాలా. సో దేనికోసం యూజ్ చేస్తామంటే, తెల్ల బట్టలు లాగా ఉంచడానికి యూజ్ చేస్తాం ఇది. సో ఇదేమంటే కలర్ కాదు, బ్యాక్టీరియా అని అంటాం. సో 2 గ్లాసులు నేను బ్యాక్టీరియాని వేస్తున్నాను. సో 2 గ్లాసులు ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఉంది కదా. సో చూడండి ఇక్కడ 2 గ్లాసులో బ్యాక్టీరియా అనేది ఉంది. సో బ్యాక్టీరియా అనేది మనకు కనపడదు కదా. సో ఎలా క్లీన్ చేస్తుంది, సో మనం బ్యాక్టీరియాని ఎలా క్లీన్ చేయొచ్చు, సో ఈ 2 ప్రోడక్ట్లో మనం ఏది వర్క్ చేస్తుంది, ఏది వర్క్ చేయదు అనే విషయం మీద మీరు లైవ్గా చూడొచ్చు. సో ఒక దాంట్లో వచ్చేసి నేను మన మోదీ కేర్లో వాడుతున్న స్టడీ క్లీన్ అనేది ఇక్కడ నేను వేయడం జరుగుతుంది. సో ఇంకొక దాంట్లో మనం వాడే బయట లైజాల్ ఏదైతే ఉందో ఇందులో మనం సో ఈ రెండిట్లో మీకు డిఫరెంట్ ఏం కానొస్తుంది, ఏది బ్యాక్టీరియాకి మీరు ఏది బ్యాక్టీరియా మీకు కనపడుతుంది చూడండి. సో దీన్ని కొద్ది హెల్ప్ చేద్దాం మనము. సో ఎటువంటి బ్యాక్టీరియా అనేది అలాగే ఉంది. సో ఇదేం చేసిందంటే దీనిలో ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇలాగా మనకు బ్యాక్టీరియా అనేది క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంట్లో మీరు ప్రతి ఒక్క చోట యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే, సో బ్యాక్టీరియా అనేది మనకు క్లీన్ చేస్తుంది. సో బ్యాక్టీరియా క్లీన్ చేసిన తర్వాత కూడా, సో ఈ పవర్ ఉన్నంత వరకు ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఏమైనా అటాక్ చేసినా కూడా విత్ ఈ సెకండ్స్లో అది చంపేస్తూ ఉంటుంది. సో ఇందులో కూడా బ్యాక్టీరియా ఉంది కదా, సేమ్ ఇది కూడా క్లీన్ చేస్తుంది. వావ్. సో ఇలాంటి ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే, సో తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీరు అందుబాటులో మీకు కావాలి అంటే, సో ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎవరైతే మీకు సెండ్ చేశారో వాళ్ళకు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 250 ml వచ్చేసి మనకు 110 పడుతుంది. ఇది మనకు ఆల్రెడీ బయట తెలుసు మార్కెట్లో. సో
వర్క్ విధానం బట్టి ఇక్కడ మనకు ఇది మనకు ఎక్సలెంట్ పనిచేస్తుంది. మీరు హ్యాపీగా ఇది యూజ్ చేయడం వల్ల మీకు చాలా తక్కువ పడుతుంది. ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో మీరు ఒక 10 ml లిక్విడ్ మీరు దీనిలో వేసేస్తే మీకు ఒక లిక్విడ్ అనేది 1 లీటర్ రెడీ అయిపోతుంది. అలా మీరు 20 నుంచి 25 లీటర్స్ దీంతో రెడీ చేసుకోవచ్చు. ఇలా మీరు రేట్ పరంగా చూసుకుంటే మీకు చాలా తక్కువ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.